తిరుమల తిరుపతి దేవస్థానం విషయానికి వస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అంటే ఫస్ట్ అది చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పవన్ కళ్యాణ్ గారు తీసుకొని సనాతన ధర్మం అని చెప్పేసి అని ఒక ప్రాయశ్ చెత్త దీక్ష చేయడం కానివ్వండి లేకపోతే సనాతన ధర్మం గురించి ఈరోజు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు దీన్ని మీరు అసలు ఏ విధంగా చూస్తారు ఐ టువర్డ్స్ కళ్యాణ్ బాబు గారు ఫర్ సిన్ ఫర్ సిన్సియారిటీ టువర్డ్స్ పబ్లిక్ అండి కానీ ఇవాళ ఆయన చేసిన నేను ఎంత బాధాకరం అంటే చంద్రబాబు నాయుడు గారు జంతువు కొవ్వు అన్నారు యాక్చువల్గా చెప్పాలంటే నెయ్యి కూడా నండి జంతువు కొవ్వులోంచి వచ్చి జంతువులోంచి వచ్చిన నెయ్యి అండి ఫ్యాట్ దాన్ని యానిమల్ ఆయిల్ అంటే అది డిఫరెంట్ అండి యానిమల్ ఆయిల్ అంటే అది జంతువు చచ్చిపోయిన జంతు ముతకలేబలా అని తీసిన ఆయిల్ దాంట్లో వెజిటబుల్స్ ఫ్యాట్ అంటే అది మన వెజిటబుల్ కాయగూరల నుంచి కానీ లేదంటే మిగతా వట్ల నుంచి కానీ లేదా దీంట్లో దుంపల నుంచి కానీ అంటే కాయలు ఎన్ని దుంపలు వీటిని తీసిందని వెజిటబుల్ ఆయిల్స్ అంటారు పామాయిల్ అంటే పామాయిల్ చెట్ల నుంచి కూడా చూస్తారు కదా తీసిందని ఇవన్నీ కూడా ఇవాళ ఈ నేపథ్యంలో నాకు అర్థంగా ఉంది ఆయన కళ్యాణ్ బాబు గారు మాట్లాడిన విషయం బీఫ్ని కలిపారు అన్నారు ఆయన బీఫ్ అంటే తెలిసండి ఆయనకి గొడ్డు మాంసం ఆవు కానీ గేదె కానీ దున్నపోతు కానీ ఈ మాంసాన్ని కూడా కలిపి లక్ష లడ్డూలు ఐద్యకు పెట్టారన్నారు అసలు దీని మీద ఇదే నిజమైతే కనుక అలా కలిపిన వాళ్ళని ఊరేయాలి లేదంటే ఈయన రాజకీయాలు దూరంగా ఉండాలి ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ మాటలు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల మధ్యన మత విద్వేషాలని మిగతా ద్వేషాలను ఆశాన్ని ప్రయత్నిస్తున్నా ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ చేతిలో పావుగా మారద్దని కూడా సచి పవర్ఫుల్ అండ్ సచి పర్సన డైనమిక్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తిని తన రాష్ట్రం కోసం ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారం కోసం మీద నిలబడాలి పోలవరం ప్రైట్ సెకండ్ స్టేజ్ రెండు స్టేజ్లకేసి దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం తన అనుగుల్లో చెంచాలతో గొట్టంగాళ్లతో ఈ దీని గుజరాత్ టైపు మా మా వ్యాపార వర్గాలతో మాట్లాడించిన టైప్తో కొంతమంది మాట్లాడిస్తా ఉంటే దాన్ని వ్యతిరేకించాలి ఈయన ఏది దాని రిహాబిలేషన్ ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీద సాగుగొట్టి చేద్దామని చెప్పి వాళ్ళు మాట్లాడితే తప్పు ఆ దుర్మార్గమైన నిజమైన మాటలు మాట్లాడకూడదని ఖండించాల్సి అది మొత్తం ఒకటే రావాల్సిన మనిషి విభజన హామీలు అమలు కావట్లేదు కనీసం ఇవాళ ఇండస్ట్రీస్ పెట్టి భావితరాలకు హోదా ఇస్తే కానీ లక్షలాది ఉద్యోగాలు వస్తాయి లడంగే ఈ దుర్మార్గమైన ఉత్తర భారతీయ అహంకారం నశించాలని మాట్లాడిన వ్యక్తి వాళ్ళ తిరగబడి పడాల్సింది సచ్ఎ పవర్ఫుల్ పర్సన్ ఆంటీ సచ్ పీపుల్ అంత అడ్మినిస్ట్రేషన్ ఉన్న వ్యక్తి ఇవాళ కనీసం మారుతారు తెలుగు ప్రజల ఆత్మ ఆంధ్రుల నిలబెడతారు అనుకున్న వ్యక్తి చేగువేరా స్ఫూర్తి అన్నారు అమరావతి మీద ఎవరి కోసం రాజధాని పుస్తకాన్ని ఆవిష్కరించారు సిపిఐ సిపిఎం పార్టీ అంటే వామపక్షాలతో కలిసి పనిచేశారు వామపక్ష ఉద్యమాల గొప్పయన్నారు తనకు మతం లేదు కులం లేదని చెప్పారు సెక్యులరిజం గురించి కూడా మాట్లాడే ఒక అద్భుతంగా ఉన్న వ్యక్తి ఇవాళ ఆదాని గారి పార్టీ చేతిలో పావుగా మారిపోయారనే ఆరోపణలు ఇంత ఉంటే నాకు బాధగా ఉందండి ఆయనకి చాలా బాధగా ఉంది ఆయన మీద రైట్ మీరు అన్న విషయానికి వద్దాం చాలా ఎందుకు నేను అడుగుతున్నాను ఏంటి గురి ఉన్నాయండి లేదని బీఫ్ కలపడం ఏంటండి ఒక ముఖ్యమంత్రి యానిమల్ దాంట్లో కలిపిందన్నానుగా సుప్రీంకోర్టు తప్పు ఇది ఆయన ఆరోపణ కాదు ఇది బాగా ప్రకటన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిగా సాధికారంగా ప్రకటించింది ప్రభుత్వం బీఫ్ కలిపారని తేలాలంటున్నా నేను మీరు మిగతా విషయాల గురించి మాడతారంటే సనాతన ధర్మం అయితే బెగర్నాస్ హిందూ దక్షిణాది గుర్తించదు ఈ చెత్త జాతి నృత్య జాతి అని రాసుకున్నారు వాళ్ళు ఇన్ని ప్రాంతాలు దిగున్నా దక్షిణాది ఈ విక్షామతని శాపం అన్నారు ఏదో రాసుకున్నారు ఆ గ్రంథాలకు అవసరం వెంకటస్వామి నాకు అవసరం శ్రీని సాయిబాబా అవసరం ఆధ్యాత్మిక కోసం వాళ్ళు గుర్తుంచకపోయినా ఆ సనాతన ధర్మవాదులు అనే చెప్పుకునే ఒక బ్యాచ్ ఉంది వాళ్ళు ఆ ఉత్తరాది బ్యాచ్ వాళ్ళు గుర్తించకపోయినా అయ్యప్ప స్వామి మాకు అవసరం వాళ్ళ గ్రంథాలు లేదండి అంకేష్ సమ ఎక్కడ వాళ్ళు రాసుకున్న గ్రంథాల్లో అదైతే నాగెవరికి కావాలండి అయోధ్య గొప్పది అంకట తక్కువ పవన్ కళ్యాణ్ గారు మాట మాట్లాడారు దయచేసి గౌరవించు గుర్తుంచుకోవాలి ఆ అయోధ్య గురించి ఆ ప్రారంభమే కానీ పూర్తి కానీ టెంపుల్ని ప్రారంభించడానికి వెళ్ళినప్పుడు ఒక మాట మాట్లాడారు వీడియోలు మీకు కావాలంటే పెట్టుకోండి ఇవాళ వరకు తిరుపతి రేపటి నుంచి అయోధ్య అన్నారు ఎవరైనా తిరుపతి అయోధ్యకి పెట్టదా ఏంటండి తిరుపతి అంగ్రస్థానికి అయోధ్యకి ఏం సంబంధం ఏంది అసలు ఇక తిరుపతిని సాగు కొట్టేసి అయోధ్యను పెంచుతారా ఆ కింద ఉన్న దేశంలో ఉన్న దిక్కుమాలలో కొన్ని జాతీయ ఛానల్స్ మరి సన్నా ఛానల్స్ ఏం చేస్తున్నారు తిరుపతి ప్రాస్థాని అంగ్రస్థాన్ ప్రాస్థాని తగ్గించేస్తారా దాంట్లో మనం తెలియగా పావులుగా బాధితు దాన్ని బీఫ్తో కలుపుతారా బీఫ్ అని ఎవరు చెప్పాడండి రాష్ట్ర ప్రభుత్వ అధికారికంగా గౌరవం ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించారు మొదలు దాని మీద మాట్లాడిన మిగతా తర్వాత మాట్లాడదాం బీఫ్ అని మాట్లాడారా లేదు ఆయన మాసం కలిపారు ఆ మాసం కానీ మాసం కానీ ఆ దాంట్లో కలిపారు ఏందండి ఇది ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి సుప్రీం ఏ ఎవరు ఎవరు నష్టపోతున్నారు ప్రభు మా వెంకటస్వామి భక్తులు మనోభావాలు ఎలా ఉంటాయి మాసం తిన్న బీఫ్ ప్రశాంతి తిన్నావా మేము అదే నిజమైతే ఊరేయండి వాళ్ళని తక్షణం ఊరేయండి లేకపోతే సవరించి షూట్ చేయండి చట్టాన్ని మళ్ళీ చట్టం పెట్టారు తప్పు అయితే ఏం చేయాలి మత ఉద్దేశాలు ఎందుకు రెచ్చకుంటున్నారు ఆదాని గారి పార్టీ చెప్పిన ప్రకారమా ఎవరన్నా తప్పండి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ తక్కువ కోసం పోరాడాలి పెద్ద సుగాలి పీతి గురించి ఆయన మాట్లాడారు కదా అలాంటి ఎన్ని ఘటన దాని అధికారికంగా ఇవాళ కొట్లాడదానికి రావడం ఏంటండి ఆయన ఆయన గౌరవ ముఖ్యమంత్రి షుడ్ నో దట్ ఈస్ ఇన్ ద పవర్ నౌ ఇట్ డూ రెస్పెక్ట్ యావింగ్ లాడ్ ఆఫ్ రెస్పెక్ట్స్ బట్ ఎవరన్నా అమ్మాయిలు కూడా దయచేసి ఎవరు తాను చేస్తున్నారు దయచేసి తెంచుకోవాలి సంబంధించి సుప్రీం కోర్టు చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల్ని బేసిక్గా తప్పు వచ్చింది నిజంగానే కలిసి చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ మీరు చెప్పింది కొత్త సిట్ కూడా వేశారు ఎందుకేశారు ఎందుకు చంద్రబాబు నాయుడు సిట్ మీద నమ్మకం లేకనా లేకపోతే కాదండి ఒక ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ప్రతిపక్షం ఉండగా అనేక వేదాలు ఎదుర్కొన్నారు ఆయన నేను నేను డెఫినెట్గా చెప్తున్నాను ఆయన అరెస్ట్ చేసిన విధానం అనేది వేధింపులు వైఖరితో తగిన మాట వాస్తవం పవన్ కళ్యాణ్ గారిని అక్కడ రాకుండా కూడా చేసి కక్షాదింపు చేపలకి బలేని మాట వాస్తవం అయిపోయింది గతం గత వీళ్ళు అధికారంలోకి వచ్చారు వచ్చినప్పుడు నేను నేను ఒకటే కొడుతున్నానండి స్వామి యొక్క ప్రశస్తాన్ని తగ్గించే విధంగా ఎవరు ప్రయత్నించినా ఊరుకున్నాక వీల్లేదు తది పచ్చి రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసినా చంద్రబాబు నాయుడు గారు చేసినా కళ్యాణ్ బాబు గారు చేసినా అప్సరల్ తప్పు అది ఉత్తర భారతీయ జనతా పార్టీ ఒక ఒక దాంతో ఇంకా ఎవరు చేసినా చాలా దుర్మార్గం చేతుల్లో పావులుగా మారలేదు వీళ్ళందరూ ఎంతమంది వరకు ఇవాళ కూడా కొంతమంది ఉన్నారు ఏంటండి ఇది ఈ రోజు ఎందుకు సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకుని ఎందుకు సుమోటో కాదు కేసు వేశారు కేసు దాన్ని బట్టి తీసుకుంది డెఫినెట్గా కమిటీ వేసింది దాని ఆహ్వాహనిద్దాం కానీ వాళ్ళ ఉత్తర భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంది సిబిఐ డైరెక్టర్ ఎవరి చేతుల్లో పనిచేస్తాన అనుకూలంగా ఉన్నాయండి దాంట్లో ఇద్దరు కమిటీలు వాళ్ళు వేస్తారు ఎవరున్నారండి ఎఫ్ఎస్ఎస్ అధికారు ఎవరు ఉంటారు కేంద్ర ప్రభుత్వం నిర్మించదా అది సుప్రీంకోర్టు ఎలా పనిచేస్తున్నారు సిబిఐ అధికారులు నేను తప్పని కానీ ఎలా పనిచేస్తున్నారు డైరెక్టర్ నేతృత్వంలో సాగాలండి సుప్రీంకోర్టు నిర్ణయం తప్పు పెట్టట్లేదు అండి కానీ జరిగే పద్ధతి ఏంటి దాంట్లో స్వతంత్ర వ్యక్తిత్వ స్థానం ఎక్కడ ఉంది దాంట్లో శృంగరికి సంబంధం లేదు అందుకని వైష్ణవ క్షేత్రం అది శైవ క్షేత్రం కానీ దైవుని కోరుతారు కదా లేకపోతే వైష్ణవ క్షేత్రంలో ఉన్న పెద్దవాళ్ళం ఏమనండి ఇండిపెండెంట్ వ్యవస్థను ఒకనా పెట్టమనండి నేను అడుగుతుందండి ఓ పక్కన సీఓ గారు చెప్తారు దాంట్లో కలితినే వాడలేదని వీళ్ళు వాడారని చెప్తారు బీఫ్ కలిపింది శ్రీరామ అయోధ్య రాముడికి పంపించారు లక్ష లడ్డూలు తిరుపతి దేవస్థానం వాళ్ళు గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఇట్ డూ రెస్పెక్ట్ మా చెప్పినాం లాడ్ ఆఫ్ రెస్పెక్ట్స్ మాట్లాడినప్పుడు నిజంగా రాముడికి పంపించాల్సింది పంపిస్తే ఐదురాని అవమానం బయట తిరుపతి ఎంపులా వాళ్ళు పురాణాల్లో మాది వెంకటేశ్వరం లేడని చెప్పే బ్యాచ్ దిక్కుమాల సన్నాసి బ్యాచ్ ఒకటి తెచ్చారే ఎన్నిసార్లు వాదన చేస్తారండి నాతో ఉత్తర భారతీయ అహంకారం అంట కావాలి ఆర్య ఆర్యహంకారం ద్రావిడు ద్రావిడుగా నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడింది కదా కళ్యాణ్ బాబు గారు మాట్లాడు ఉత్తరాది అహంకారం నిర్శించాలా లేదా అన్నారా లేదా అన్న దక్షిణాద్రికి అన్యాయం జరుగుతుందని అన్నారా లేదా లడంగే లడంగే అన్నారా లేదా ఆంధ్రప్రదేశ్ అక్షుల కోసం సర్వనాశనం అయిపోతుంటే గలమెత్తాల్సిన కంఠం ఇవాళ సనాతన ధర్మాన్ని కాపాడటానికి లక్ష మంది కోట్ల మంది ఉన్నారండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయాలు కాపాడుతున్న ఉప ముఖ్యమంత్రి కూడా ఆయన బోర్డారిని మాట్లాడిన మాటల కోసం తన ప్రాంతం కోసం ఇవాళ విద్యార్థులు ఉద్యోగాలు రావట్లేదు అని లక్షలు ఉద్యోగాలు పోతున్నాయి పది లక్షలు ఒక్కొక్క ఉద్యోగ ఉద్యోగికి ఉద్యార్థికి ఉపాధి కోసం అది అయిపోయిన తర్వాత పది లక్షల రూపాయలు ఇస్తానని ముందర మాట్లాడారే దాని మీద కృషి చేయాల్సిన పోయి ఇవాళ రాష్ట్రంలో హామీలు అమలు మీద కృషి చేయాల్సిన పోయి జగన్ గారి సా ఆయన మొత్తం ఎన్నికల్లో సాగురు మూసినట్టు పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు కదా ఆయన తప్పులు చేస్తారు కదా కక్షాన్ని చర్యలు చేస్తారు కదా అందుకే నాకు ముఖ్యమైన కారణం నవరత్నాలు తొమ్మిదిలో ఏడు అమలైనా సరే మిగతా చేస్తారు కదా నేను అడుగుతున్నానండి ఎక్కడ నేను నేను చెప్తున్నాను నెల పదిహేను నుంచి లేకపోయేటప్పటికి ఏంటండి ఇది ఏం జరుగుతుంది ఇక్కడ మొత్తం డైవర్షన్ చేస్తున్నారా పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల్ని పోలవరం విశాఖపట్నం ఉక్కు కార్ గురించి మాట్లాడలేదా అమ్ముకు తప్పుతున్నారా కేంద్ర ప్రభుత్వం ఆదాయం కంపెనీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారా ప్రాణాలు త్రోప్రాయంగా పెంచి మన జనం సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం కర్మాగారమే కానుకుంటున్నారు మీరు కాదండి ఒక ఆంధ్ర ప్రజల తెలుగు ప్రజల యొక్క పోరాట త్యాగఫలం శారీరెడ్డి ఎగురండి కర్నూలు జిల్లా పోలీస్ కాల్పులో చనిపోయాడు కరీంనగర్ జిల్లా కర్నూలు అనంతపురం పాలకొల్లు శ్రీకాకుళం అందరు ప్రాంతాలు ఈ తెలుగు జాతి ఒక్కటే పోరాడి సాధించకుండా దాని గురించి దుర్మార్గంగా చేస్తుంటే క్యాపిటల్ మైండ్ ఇవ్వకుండా వాళ్ళు ఛత్తీస్గఢ్లో పెట్టి ఛత్తీస్గఢ్లో జరుగుతుంది ఏంటండి వాళ్ళ ఆదాని గారికి ఎన్జిటి ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు కాదనుకుని ఆదాని గారికి నలభై ఎనిమిది గంటల క్రితం సారీ డెబ్బై రెండు గంటల క్రితం ఒక మైన్ కేటాయిస్తే దాని మీద మాట్లాడలేదా ఆ మైన్ దీన్ని కేటాయించుకోవచ్చు కదా బ్రహ్మాండంగా ఉండేది కదా భావితరే ఉద్యోగాలు లేవండి ప్రత్యేకవాదాలు వస్తే కనుక లేకపోతే ఎన్ని వస్తాయి ఇప్పుడు పెట్టి లూలుమాలు ఎంతమందికి లక్ష మందికి ఉపాధి కల్పించింది హైదరాబాద్లో రెండు మేము తీసుకెళ్ళండి హైదరాబాద్ తీసుకెళ్దాం లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం లుమాల ఏదండి లూలుమాలు కల్పించింది పోదా విభజనామీలు వస్తే ప్రతి ఉద్యోగం నేను చెప్తున్నాను ఏం మీరు నంద్యాలకు వెళ్ళండి లేదా శ్రీకాకుళంకి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి వాళ్ళు ఎంత శక్తిమంతులు అవుతారు ఎన్ని ఆన్సర్ ఇండస్ట్రీస్ వస్తే తన కుటుంబం తను వంద మందికి ఉద్యోగాలు ఇచ్చే కెపాసిటీ ఉన్నాడు ఎక్కడెక్కడికి పోయి పదిహేను వేల ఇరవై వేల పాతికేలు ఉద్యోగాలకి పదివేల ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగం ఉంటుందో లేదని తెలియదుకుంటు చేస్తున్న యువత లక్షల మంది యువత ఉంటే ఆంధ్రప్రదేశ్లో దాని గురించి మాట్లాడకుండా సనాతని ధర్మం కాపాడండి ఎవరు ఉన్నారు ఇక్కడ అంతకన్నా రాష్ట్రం కులారి వెళ్ళిపోతుంది ఇన్నాళ్ళు కక్షాది చెట్లతో ఇంకోటి ఇబ్బంది పడింది ఇంకోటి ఇబ్బంది పడింది కేంద్రం చేసి కక్షాదింపు చెట్లతో నమ ఎన్ని బాధలు పడుతున్నావు అన్ని బాధలు పడుతున్నాం దాని మీద పోరాడమనండి మహిళ ఆత్మహత్యల మీద పోరాడమనండి సాతన కాపాడమనండి ఎవరు తిన్నారు హైందవ ధర్మం మాది ఆర్య ధర్మాలు పెట్టుకున్న దారిత్యం కాదు వెంకటేశ్వరంటే వాళ్ళ నా పేరే సినిమా పెట్టుకున్నారు ఒక సిద్ధాంతం మీద ఉండేవాళ్ళం నా ద్రావిడ జాతి బాగుండాలి దేశం అంతా భారతదేశం బాగుండాలి బాగుండాలనుకున్నాడు ఎక్కడ తీసుకెళ్తున్నారండి నేను తీసుకెళ్లి మతదేశాలు వచ్చారు మీరు ఇది అంటే ఈ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ తిరుపతిలో పెట్టిన సభ ఏదైతే వారాహి డిక్లరేషన్ లో ఏమన్నారు వారాహి డిక్లక్షన్ లో వారాహి అని చేసి రాష్ట్రం తిరిగి ప్రతి ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయం మీద మొదటి డిక్లరేషన్ మనం తిరుగుబాటు చేద్దాం కేంద్రాన్ని నిలదేద్దాం మన భావితరాలు ప్రజలకి వచ్చే తరం బాగుండాలంటే పాయింట్ ఒకటి విశాఖ కర్మాగారం వారాహి డిక్లరేషన్ రెండు వారై పోలవరం సెకండ్ స్టేజ్లు పెట్టుకుంటే దాంట్లో పూర్తిగా చేయాలి వారాహిత్రీ ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టేటట్టు కేంద్ర ప్రభుత్వం నాలుగు వందల సంస్థలు పెట్టాలి వారాహి ఫోర్ ఫైవ్ రాష్ట్రానికి ఉన్న రహదారులు ఏదైతే ఉందో కేంద్రం ఢిల్లీ నుంచి గుజరాత్లో తిప్పి తిప్పి లక్ష కోట్లు పెట్టుకున్న ఎక్స్ప్రెస్ వేలు కంప్లీట్ చేస్తారు దేశంలో ముఖ్య ఎక్స్ప్రెస్లు అక్కడ వేసుకున్నారు అనంతపురం జిల్లాకించి అమరావతి నుంచి కరెక్ట్ చేస్తే కంటే విశాఖపట్నం వరకు ఉండే ఇది ఆ ఎక్స్ప్రెస్ అవ్వాలి వారాహి నెంబర్ ఎట్లేషన్ ఐదు వార నెంబర్ ఆరు ఏదైతుందో పర్యావరణం కాపాడి మేజర్ రామాయణపట్నం పోర్ట్ ఏదైతే ఉందో దాని కేంద్ర ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేస్తే రిజర్వేషన్స్ అన్నీ వస్తాయి అన్ని భాగాలు వస్తాయి అందరికి వస్తాయి అది వారహి ఏమిది కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానికి అన్నీ సేకరించినా సరే బ్రహ్మాండంగా ఉంది దానికే కేంద్ర ప్రభుత్వం మోకాలు అడుతుంది ఇంతకుముందు ప్రభుత్వం చేయలేదు అంతకుముందు ప్రభుత్వం నేను వస్తే చేస్తాను అని ఎందుకంటే అది అని వారహిరీ కృష్ణ ఏమిది చేయాల్సిన అవసరం అది చే అది చేశారా లేదంటే అది వైబిలిటీ కాదని చెప్పే సన్నాసి చెత్త ప్యాచ్ చెప్పాలి కదా వారు కూడా ఏమని ఇక్కడి నుంచి జపాన్ కానీ చైనా కానీ గజం తీసుకెళ్ళి అక్కడ స్టీల్ తయారు చేసి మళ్ళీ ఇక్కడికి అమ్ముతున్నప్పుడు లాభం అయినప్పుడు ఇక్కడే పెట్టుకుంటే కడపలో పెట్టుకుంటే లాభం కాదని వారెడిట్రేషన్ ఎందులో ఉందా వార హై రెండు తొమ్మిది ఏదైతే ఆదాని గారు అడ్డంగా కాజేస్తారా బా నిలువుగా కాజేసిన కుష్ణపట్నం పోర్టు లేదా ఈ పోర్టులని అలాగే ఇంకా కాజేస్తున్న మిగతా వాళ్ళని తిరిగి తెలుగు వాళ్ళకి అప్పగించే కార్యక్రమాన్ని అని లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అది ఎలాగో కంగవరం పోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని చెందుతుంది పదిహేను ఏళ్ళ తర్వాత మనకి అన్ని అన్ని వేల ఎకరాలు యాభై వేల ముప్పై వేల కోట్లు విలువైంది రాష్ట్ర ప్రభుత్వం చెందా రాసి పెట్టింది రెండు వేల ఆ టైంలో చేశారా వారెగ్లెషన్ తొమ్మిది నా తొమ్మిది డిక్లరేషన్ చెప్పండి ఒకటి ఉందా దీంట్లో భావితరాలకు ఉందా లేకపోతే మహిళలకి అన్యాయం జరిగితే సుగాలి ప్రీత్తిగా అన్యాయం జరిగితే ఎలా దాని దారుణాలు సరిచేసేది మహిళలకి ఖచ్చితమైన రక్షణ కల్పించే అప్పుడు దిశ స్టేషన్ రద్దు చేసి మంది స్టేషన్ పెట్టారు మంచి నేను తప్పను పేరు మాసం తప్పు కాదు దాని మీద ఏమన్నా ఇమియట్గా తక్షణ చేశారా చెప్పండి పది రిజ్లేషన్స్లో ఏమైనా ఉందా దీంట్లో ఒకటే ఒక్క రిజర్వేషన్ ఉందా పదిలో స్వామి పవిత్రతని అయుధ్యత ముడిపెట్టకుండా దుర్మార్గులు మాట్లాడుతు స్వామి పవిత్ర కాపాడాలి హైందో ధర్మం అన్ని మతాలను సమానంచి ఆ హైందో ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి అని అది కూడా తప్పులేదండి అది కానీ విద్వేషపూరితమైన బీఫ్ కలిపారు ఇంకోటి కలిపారు బీఫ్ కలిపారు అని ఎవరు చెప్పారండి బీఫ్ అండి గొడ్డు మాంసం కలిపారని మాంసం బీఫ్ అంటే మాంసం ఆయిల్ కాదు ఇచ్చిన నివేదికలో రిపోర్ట్స్ సంబంధించిన అవును డెఫినెట్ గా అది అది జరిగితే ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిందే నో సెకండ్ ఆ ప్రభుత్వం కాపాడాల్సిందే వాళ్ళకి ఎవరున్నా సరే అప్పుడు ప్రభుత్వంలో అప్పుడు ప్రతి కమిటీలో ఇప్పుడు ఎవరున్నా సరే వాళ్ళ మీద నిర్ణయం తీసుకోవాల్సిందే నో సెకండ్ థాట్ ఇన్ దట్ దాన్ని మనం ఎలా తొప్పతామండి అందులో నివేదిక వస్తే రెండో నివేదిక కూడా కన్ఫర్మేషన్ తీసుకోమనండి తీసుకుని ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత లేని వాళ్ళ మీద చర్యలు కంపెనీ మీద బ్యాక్స్ చేయడమే కాకుండా ప్రజల మనోభావాలు గాయపరచుంది డెఫినెట్గా దామే చేయాల్సిందే అది వేరు రాష్ట్రం మొత్తం తీసుకెళ్లి మతాల చిచ్చులో కులాల చిచ్చులో పెట్టి ఎవరిని కాదు అని చూస్తున్నారండి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ తక్కువ స్టార్ట్ చేశారా ఆయన కూడా మొదలు పెట్టి ఇష్యూ కాదు ఇది కులాల మతాల మీద తీసుకెళ్ళి రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్ళి తలుచుకున్నారు కేంద్రం దగ్గర బానిసలే ఒకళ్ళు తయారయ్యారని ఆరోపణ వస్తుంటే కాదు మేము బానించాలని కాదు ఈ ప్రజలు భవితల హక్కుల కోసం పిల్లలు ఎన్ని లక్షల మంది ఇతర రాష్ట్రాలు కలుగుతున్నారు ఇతర దేశాలు కలుగుతున్నారండి రోజు సప్రైమ్లో రెండు వేల లాగా సప్రైమ్లో కనుక అమెరికా మాంద్యం వస్తే అక్కడి నుంచి వచ్చే లక్షల మంది ఎక్కడెక్కడ పెట్టేటట్టు అవుతారు ఒక పక్కన డెబ్బై శాతం ఉద్యోగాలు పెడితే తెలంగాణలో కర్ణాటకలో ఇబ్బంది జరిగితే అక్కడ ఉన్న వాళ్ళు వెనక్కి వస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా మొహం చూపించుకోగలుగుతారు నాకు సమాధానం చెప్పండి ఎంతమంది తను తమ ఎంతమంది ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ ఇరవై పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు తమ జీవితం స్థిరపడ్డాం లేదో చిన్న ఇల్లు కొనుకున్నది పెళ్లి చేసుకుందాం ఎన్న ఎన్నాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు సార్ అయితే జనసేన పార్టీ స్థాపించినప్పుడు జనసేన పార్టీ సిద్ధాంతాల విషయానికి వస్తే గనక చెగ్వేరా అని ఇందాక మీరే చెప్పారు స్టార్టింగ్లో అలాగే ఆయన కమ్యూనియల్ కమనీస్ట్ అంటే సెక్యులరిస్ట్ బావాజాలంతో గురించి మాట్లాడే వ్యక్తి అలాగే కమ్యూనిస్టుల గురించి మాట్లాడిన వ్యక్తి లేకపోతే కమ్యూనల్ బావాజాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు కంప్లీట్ గా అంటే ఒకప్పుడు మన పూర్తిగా లెఫ్ట్ వింగ్ గా చూసిన పవన్ కళ్యాణ్ ని ఈ రోజు నేను ఆయన మేము రైట్ వింగ్ గా చూస్తుంటే అసలు ఏమనిపిస్తుంది హిందూ అనేది ఒక పవిత్ర గోదావరి గంగా ప్రవాహనాలు సాగిపోయే గొప్ప జీవన విధానం ఈ దేశంలో ఇంకో మతాన్ని ఏమనకుండా ఏదో అనకుండా ఒక సామాన్య హిందువులు మేము అనేక మంది ఈ దేశం ఉన్న నూట నలభై కోట్ల మందిలో నూట ఇరవై నూట పది కోట్ల మంది హిందువులు కొంతమంది తీసేయండి మీరు అన్నట్టు హిందువులు లేకుండా ప్రజాపక్షాల పార్టీ అని మాట్లాడిన వ్యక్తి ఆయన పార్టీగా నన్ను కాదండి లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆయన ఎనర్జీస్ కనుక రైట్ గా పెట్టి కేంద్రం చేస్తున్న దుర్మార్గాన్ని ఏ అన్ని అమానమైన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రజల మీద చేస్తున్న కక్ష సాధించాలని నేను అనలేదు ఆయన ఆయన ఇంతకుముందు అన్నారు కదా హోదా కోసం ప్రాణం దాని మీద వాళ్ళ హోదా ముగిసిన చెప్పారు కదా అనేవాళ్ళు ఒక ముగిసిన చెత్త ఆంధ్రప్రదేశ్ ఒక దరిద్ర బ్యా బ్యాచ్ అండి ఇది ఈశాన్య రాష్ట్రాల్లో కొన్నిటికి రెండు వేల ఇరవై ఏడు మార్చి ముప్పై ఒకటి వరకు దాంట్లో వచ్చే హోదా వచ్చే రాయితీలు కొనసాగుతున్నాయి అది రైట్ ట్రాయాలిగా మన హక్కుగా మన భిక్ష కాదని హక్కు అది ముగిసిన చేపట్టడం నీచమైన రాజకీయ నాయకులు కొంతమంది నీచ నికృష్ణులు నా భావితరాల ప్రజల మీద వ్యతిరేకులు వాళ్ళు రెండు వేల పంతొమ్మిది తర్వాత మేము గట్టి ఉద్యమం చేశాను చెప్పాను నేను రెండు వేల పంతొమ్మిది కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది మే ముప్పై తారీఖు అయితే జూలై పదిహేను నుంచి మేము వేలాది మంది విద్యార్థులతో కలెక్టరేషన్ ముట్టడి చేశాను అనిపిస్తాను మీకు మే మేజర్ మీడియా వేయలేదు నేనేం చేయను మార్చి ఎనిమిదో మొన్న మన నాలుగు నెలల ఐదు ఐదు నెలల క్రితం కూడా ఢిల్లీలో వెళ్ళి వందలాది మందితో జంతర మంతర్లో కానీ మిగతా చోట్ల కానీ పెట్టి నేషనల్ ఇంకెక్కడండి మన కాన్స్టిట్యూషన్ గబ్బలో కుక్కువే పెట్టిన తర్వాత మేమందరం నేను జై గారు కలిసి మన ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో కూడా నేషనల్ సెమినార్ పెడితే ఒక్క అక్షర ముక్కే లేదు మీడియాలో ఏ మీడియా కూడా ఒక అక్షరం ముక్కే లేదండి ఒక ప్రశక్తి విషయాన్ని వేసి ఉంటే చెప్తున్నానండి ఒక ఏం చేయం మా చేసిన ఉద్యమాలు తొంభై తొమ్మిది శాతం చూపించలేదు మేజర్ మీడియాలో చూపించిన వన్ పర్సెంట్కి ధన్యవాదాలు తెలిపేస్తున్నా మేము ఉద్యమం ఎప్పుడు ఆపలేదు మిమ్మల్ని ఎందుకు సాటిలైట్ ఛానల్స్ బ్యాన్ చేసి ఎంత నాకు ఆపరేట్ బ్యాన్ ఎందుకు డ్యూ రెస్పెక్ట్స్ మేము హావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్స్ ఇవాళ బ్యాన్ చేసిన నాకు తప్పలేదండి మేజర్ ఛానల్స్ బ్యాన్ చేసినాయి ఎప్పుడప్పుడు పిలిసీ ధన్యవాదాలు చెప్తున్నా ఆ తోపట్నం ఎందుకు చేశారో నాకు తెలియదు నేను ఎవరిని బుద్ధులు తిట్టలేదు తిట్టి పేర్లు మార్చు మళ్ళీ మార్చేసి వాళ్ళని తిట్టి మళ్ళీ వీళ్ళు వీళ్ళని తిట్టి ఇలాంటి వికృతమైన కార్యక్రమాలు చేయలేదు అందరినీ గౌరవంగా ఇచ్చారు నా తెలుగు జాతి కోసం నిలబడ్డాను మరి ఎటో గట్టి వాళ్ళిపోవటం అవసరమే కొంతమందికి నాకు తెలియదండి అంటే స్వతంత్ర వ్యక్తిత్వాన్ని చంపేస్తే నష్టపోయేది భావితరాలు లేదా వాళ్ళు ఆలోచించుకోవాలి తిరుగు రెస్పెక్ట్ చూద్దాం రెస్పెక్ట్ ఎవ్రిబడి ఎందుకంటే ఈ మధ్యన సోషల్ మీడియాలో ఉన్న ఛానల్స్ని కూడా ఆదేశాలు వస్తూ ఉంటాయి ఐ డోంట్ నో దమ్ముండి నిలబడే వాళ్ళు ఎవరు నిలబడతారు పర్వాలేదు వాయిస్ ఒక్కని ఎంతకాలం ఆపుతారండి ఆఫ్ చేసి ఎన్ని వేధింపులు గురి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కేసులు పెట్టలేదు మా మీద ఆ ప్రభుత్వం కేసులు పెట్టలేదు లేక మనిషి చేయలే లేదా చేయలేక మనిషి ఇవ్వనండి ఆయుష్ రిపోర్ట్స్ ఇవ్వనా మీకు లేక మనిషి తెంపే చేయలేదా అప్పుడిప్పుడు అంతే పోరాడేవాడు పోరాడుతానే ఉన్నాడు తమ మా మా ఎంతో కొంత వచ్చిందని మేము నిరూపిస్తాం అందువల్ల ఈ రాష్ట్రం మొదటి బంధు మేమే పిలిపించా అని చెప్పాను కదా ప్రజలందరూ సహకరించారు కదా ఓ వ్యక్తిగాను మేము సమూహంగాను కాదు కదా మా ప్రజలు మేము పడ్డ యువత పట్ల భావితరాల పట్ల ఇవాళ్ళంతా ఎమోషన్ తీసుకొచ్చి ఒరే నువ్వు కులం రా నువ్వు మాత్రం రా కొట్టుకోండి రా ఏంటి వీళ్ళందరినీ కలిసి తీసుకుని నువ్వు హక్కుల కోసం పోరాడాలి దమ్ముగా నిలబడరా పద్నాలుగు కోట్ల తెలుగు జాతికి బిడ్డకి గర్వంగా నిలబడారు తలెత్తుకున్నాను కాకుండా ఢిల్లీ పాఠశాల దగ్గర తలదించుకుని పొరలాడరా అని చెప్తున్నారు ఈ నాయకులు సిగ్గుంది సిగ్గునండి ఇప్పుడు నేను చెప్పాను సమయకంద్రంలో ఆ ప్రాణార్పణ చేసిన కూడా తుమ్మి సందీప్ ఆ విగ్రహం సాక్షిగా చెప్తున్నాను నేను కింద నా పేరు చేయలేకపోయాను మేము పదేళ్ళ నుంచి వాళ్ళ తండ్రికి న్యాయం చేయలేకపోయాం కుటుంబం న్యాయం చేయలేము చనిపోయిన న్యాయం చేయలేకపోయాం కర్నూలులో అక్కడ ఆత్మత్యాగం చేసుకున్నాను న్యాయం చేయలేకపోయాం నేను వెళ్ళి చేసి ఉండొచ్చు కొంచెం అన్నా అతను ప్రాణం ఎంత బాధాకరం అండి అక్కడ తిరుపతిలో మునుకోటి చనిపోతే కాంగ్రెస్ పార్టీ సభలో మునుకోటి పెట్రోల్ వేసుకుని తన భగబగా మండుతుంటే భావితరాలన బాగుండాలి అతని పిల్లలు లేరు భావితరాలన బాగుండాలి హోదా రావాలి విభజన హామీలు రావాలని చెప్పి అక్కడ బగబగా మండుతుంటే ఆ రోజు హాస్పిటల్ ఇబ్బంది అయితేనే నేను నేను శాఖ మంత్రికి ఫోన్ చేశాను ఏమండి అక్కడ లేదంట లేదని శ్రీనివాస్ గారు నేను వెల్లూరు హాస్పిటల్ పంపిస్తానని నేను ఫోన్ చేసిన వెంటనే ఆయన పంపించారు కాపాడుకోలేకపోయాం ఆయన కూడా చెప్తున్నాను వీళ్ళు మాట్లాడుతున్నారా ఎంతమంది చెప్పనండి ఒకటి అంటూ ఉంటుంది కదండి ఒక జ్ఞానం అంటూ ఉంటుంది కదా వాళ్ళకి వీళ్ళందరూ నేను చెప్తున్నాను కదా అక్కడ ఆదానీ గారి పార్టీ అంటే కా దగ్గర తాకటి పెడతలేదా నా భావితేరాలు యువత కొట్టుకుంటారా మీరు హిందూ అని ముస్లిం అని క్రిస్టియన్ అని ఇంకొకళ్ళని రెచ్చగొట్టేసుకుని మనకు ఒత్తించినట్లన్ని పెట్టుకుని హైందూ ధర్మం అనేది ఒక గొప్ప విషిస్తుందండి అలా హిందూ అనే పదం దౌర్భాగ్య పదం అని ఒక శిశి స్వామి స్వామిగారు ఒక ఆయన మాట్లాడి మాట్లాడి ఏం మాడతారండి వాళ్ళు దీన్ని ఏం చేస్తున్నారంటే నేను చెప్తాను వెంకటస్వామి ప్రతిష్టను తగ్గించే విధంగా ఒక ఆర్య బ్యాచ్ చేసే కుట్రలో భాగమైపోతున్నామండి దయ అనుకో అని నా అభిప్రాయం ఇది మంచి పద్ధతి కాదు మన సాయిబాబా విగ్రహాలు బాగా కుట్టమని చెప్తున్నారు నేను అంటున్నాను అంటే ఎవరిని నేను పెట్టుకోవాలి శాస్త్రం తీసుకురావాలంటున్నారు మన హైదరాబాద్ మహానగరంలో ఒకళ్ళు ఒక పుస్తకాన్ని ఆవిష్కారు భారతదేశం మొదటి రాజ్యాంగం మనుశాస్త్రంగా పెట్టాలని అది మనుశాస్త్రం కులాలు కాదు నేను శుద్ధుడిని వాళ్ళ ముద్ర ప్రకారం వాళ్ళు ముద్ర ప్రకారం పోరాటాలు చేసిన పాత పాత మూసిన శుద్ధుని శుద్ధులు అనగానే జాతులు వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే పైన మిగతా వాళ్ళకు ఉన్న టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్గా వాళ్ళకి సేవ చేస్తే జీవితం అంతా బానిసలుగా బతకాలని రాస్తే అది కాదు కులాల ప్రకారం కాదు అది వర్గం ఏ వర్గం అన్నా ఎవడన్నా బానిసగా ఎందుకు పడకాలన్నాను నేను ఆ దుఃఖమాలు మన పొగిడే చెత్త సమాసి బ్యాచ్ ఒక బ్యాచ్ అదొక అది నేను చెప్తున్నానండి ఒక గొప్ప హైందవ ధర్మం ఎంత గొప్పది ఎంత విశిష్టత ఉంది దాన్ని తీసుకుని మన శాస్త్రం అంటే ఇప్పుడు కాదండి కులాలు కాదండి అది కేవలం ఎవరు ఉత్తే వృత్తి అంటే దాసి వృత్తి ఎవడు ఉండాలి ఎవడు ఉండాలి దీంట్లో మానవ జాతి సమూహంలో అందరూ సమాన హక్కులతో జీవించాలని కోరుకోవాలి కానీ అది వర్గాలుగా ఇది ముక్తాయింపులు వీళ్ళు ఇవ్వటం మాట్లాడితే వాళ్ళని ఐందో వ్యతిరేకుల కింద ముద్రలేయటం ముద్ర ముద్రలేయటం లేదా పాకిస్తాన్ ముద్రలేయటం ఆయన గడ్డ ఉంటే ఆయన ముస్లిం అని ముద్ర వేయటం ఏందండి ఇది ఎక్కడ తీసుకెళ్ళిపోతానండి దేశాన్ని రాష్ట్రాన్ని లాస్ట్ టైం వచ్చి బీజేపీ ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రయత్నించింది చంద్రబాబు నాయుడు గారు గుళ్ళు కూల్ చేశారు దుర్మార్గుడు నీచుడు అని మొదలుపెట్టారు వర్కౌట్ అవల ఆంధ్రప్రదేశ్ సమాజం ఒప్పుకోరు జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ వచ్చి ఈ దేశంలో అత్యంత డిపాజిట్ ఎక్కడ కొట్టు కొట్టి పంపించారు వాళ్ళ ఎన్నికల్లో ముంతలు కొట్టి పంపించారు ఇవాళ బయలుదేరి కొత్త రూపంలో వచ్చి బెదిరించి వాళ్ళ పెత్తనం చేస్తున్నారు నా రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడితే వీళ్ళ ఆదేశాల ప్రకారం బ్యాండ్